ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, ఒక ఉన్నతమైన అధికారిగా ఉన్నావేమో, ఉన్నతమైన పదవిలో ఉన్నావేమో, ధనధాన్యములను సంపాదించావేమో, ఓ గొప్ప సేవకుడిగా ఉన్నావేమో, నీ కుటుంబములో, నీ వంశములో, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, మీ వీధిలో ఉన్నవారి కంటే, మీ ప్రాంతంలో ఉన్నవారి కంటే దేవుడు నిన్ను అధికంగా దీవించాడేమో, హెచ్చించాడేమో, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడేమో, అందచందానిచ్చాడేమో, చదువు సంధ్యలు ఇచ్చాడేమో, పేరు ప్రఖ్యాతలు ఇచ్చాడేమో, ధన ఘనతలు ఇచ్చాడేమో, వీటన్నిటినీ కలిగి ఉన్న సహోదరి సహోదరుడా, వీటిని పొందుకున్న నీవు ఎలా జీవించాలి? వీటిని అనుగ్రహించిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి, దీనత్వము కలిగి, ఆయన బలిష్టమైన హస్తముల చాటున దీన మనస్సుతో జీవించాలి. నువ్వు కట్టుకునే వస్త్రాలను బట్టో, నువ్వు ధరించే బంగారాన్ని బట్టో, నువ్వు వెళ్తున్న వాహనాన్ని బట్టో, నీవు నివసిస్తున్న గృహాన్ని బట్టో, నీకొచ్చే జీతాన్ని బట్టో గర్వించు మాకు, కలిగి ఉన్న సంఘాన్ని బట్టో, సంఘంలో ఉన్నటువంటి ధనవంతులను బట్టో, నువ్వు కొనుక్కున్న వాహనాన్ని బట్టో, వేసుకున్న బట్టలను బట్టో గర్వించొద్దు సహోదరి, గర్వించొద్దు సహోదరుడా. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుడు మనకిచ్చినటువంటి బహుమానం. యెహోవా సెలవు లేకుండా భోజనము చేసి తృప్తి చెందగలవాడు ఎవడు? ఈరోజు నువ్వు భోంచేస్తున్నావంటే అది దేవుని కృప. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నా అది దేవుని యొక్క కృప. నీకు అర్థం కావటంలో దేవుని కృప ఎంత గొప్పదో, నీకు అర్థం కావటంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం ఎంత శ్రేష్టమైందో అర్థమయ్యేలా చెప్పమంటారా? అయితే వినండి, ఒక పెద్ద ఆయనకి మూత్రం ఆగిపోయింది. పెద్ద ఆయనకు మూత్రం ఆగిపోతే బాధ తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఏమిటి నాయన నీ సమస్య? మూత్రం రావటం లేదు డాక్టర్ గారు. గబగబ కూర్చోబెట్టాడు, పరీక్షలు చేశాడు, ఏదో ఒక ఇంజక్షన్ చేశాడు. ఆ తర్వాత ఒక 15 నిమిషాలకి తాతయ్య గారు చెప్పారు, తాతయ్య ఇప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్ళు, వాష్రూమ్కి వెళ్ళు అనంటే గబగబ లోపలికి వెళ్ళి 2 రోజులుగా మూత్ర విసర్జన చేయనటువంటి ఆ తాతయ్య ఎంతో సంతోషంగా బయటకు వచ్చాడు. అమ్మయ్య, బాబు, డాక్టర్ బాబు, మూత్ర విసర్జన జరిగింది నాయన, ఎంతో ప్రాణం తేలికయ్యింది బాబు అని చెప్పి, చెప్పు బాబు ఇప్పుడు నేను ఎంత చెల్లించాలి? అప్పుడు డాక్టర్ బాబు బిల్లు రాసి చేతిలో పెట్టాడు, 2000 రూపాయలు. 8000 రూపాయలు? 2000 రూపాయలు. ఆ 2000 రూపాయలు చేతిలో పెడితే, ఆ బిల్లు పెడితే, ఆ తాతయ్య ఒక్కసారి ఆ 2000 రూపాయల బిల్లు చేతిలో పట్టుకొని, ప్రభువా, దేవా, నీకు స్తోత్రాలు నాయనా, గట్టిగా అరిచాడండి. డాక్టర్కి ఒళ్ళు మడిపోయింది. నేను నా తెలివితేటలతో ఇంజక్షన్ ఇస్తే, మూత్ర విసర్జన చేసిన ఈయన నాకు థ్యాంక్స్ చెప్పి నాకు దండం పెట్టాల్సింది పోయి, దేవా, ప్రభువా, నీకు స్తోత్రం నాయనా, అరుస్తాడేంటి ముసలోడు? ఏం తాతయ్య, ఏంటది? నేను కదా నీకు ఇంజక్షన్ చేసింది, నేను కదా నీకు మాత్రం వేసింది, దేవుడికి స్తోత్రం అంటావేమిటి? అప్పుడు తాతయ్య అంటున్నాడు, బాబు, ఒక్కసారి నన్ను బాత్రూమ్కు పంపించి 2000 బిల్లేశావు. 70 సంవత్సరాల వయసు, 800000 సార్లు మూత్రానికి వెళ్ళానో, ఆ దేవుడు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బిల్లేయలా. 800000 సార్లు నేను మూత్రానికి వెళ్ళానో, ఒక్కసారి కూడా నా దేవుడు నాకు బిల్లు వేయలా. మూత్ర విసర్జన ఆగిపోతే ఆ తాతయ్య పడ్డ నరకం ఇంత అంతా కాదు, వెళ్తే 2000 బిల్లు పడింది. అర్థమవుతుందా మీకు? ఈరోజు మనం కలిగి ఉన్న శరీరము, కలిగి ఉన్న ఆరోగ్యము, కలిగి ఉన్న అధికారము, కలిగి ఉన్న అందము, కలిగి ఉన్న ఆశీర్వాదము, కలిగి ఉన్న అన్నీ ఆ దేవుడి కృప. మర్చిపోమాకండి.